नमस्ते मेहबूबाबाद टीवी न्यूज़ की स्वागत ना पेर यशवंत। श्रीकृष्ण जन्माष्टमी सदर्भंग मेहबूबाबाद जिला मेहबूबाबाद पुरपालक संघं कांग्रेस 14 वार्ड सभ्यु पोतराजु राजु यादव शुभाकांक्षलु यादव कोल्लकुर्म बंधु मित्रुलकु प्रजा प्रतिनिधुलकु सभ्युलकु प्रजलकु आयन श्रीकृष्ण जन्माष्टमी शुभाकांक्षलु प्रकटिंचारु। यादवुल संक्षेमानिकि पालकुलु पाटु पडालनि राजु कोरारु। श्रीकृष्णुनि बोधनलु प्रस्तुत समाजानिकि एंतो अवसरमनि आयन अन्नारु। श्रीकृष्णुनि बोधनलु ప్రజల్లో విస్తృతంగా ప్రచారం ప్రసారం చేస్తున్న కమ్మం టీవీ మహబూబాబాద్ టీవీని రాజు ఈ సందర్భంగా అభినందించారు। తన వార్డులో దీర్ఘకాలంగా సమస్యలు పేర్కొని ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు। అధికారులు పాలకులు సహకరించాలని రాజు కోరారు। ధన్యవాదాలు మహబూబాబాద్ టీవీ ప్రేక్షకులకు, యాదవ బంధుమిత్రులకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు నా వార్డు ప్రజలకు నన్ను గెలిపించిన నా యొక్క వార్డు ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు। గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ వలన శ్రీకృష్ణ జయంతి జరుపుకోలేకపోతున్నాం కాబట్టి అదే విధంగా ఉట్లు కొట్టే కార్యక్రమం ఉంది కాబట్టి ప్రజలందరూ ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉట్లు శ్రీకృష్ణాష్టమి జయంతి చేసుకుంటూ అదే విధంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అందరూ శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను। అద్దలో వాడలో గత సంవత్సరం నుంచి మేము గెలిచిన కా నుంచి కోవిడ్ వలన ఏ పని సక్రమంగా ప్రభుత్వం చేయలేకపోతుంది। అదే విధంగా వార్డు యొక్క ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు। డ్రైన్లు లేక ఇటు రోడ్లు లేక నానా అవస్థలు లైట్లు లేక ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లైట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు। మున్సిపాలిటీ అయినా కానీ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అయినా కానీ లైట్లు అనగానే లైట్లు గ్లీచింగ్ అనగానే గ్లీచింగ్ మున్సిపాలిటీ అయినా కా నుంచి లైట్ గాని గ్లీచింగ్ గాని వాడి యొక్క సమస్యలు గాని ఏ విధంగా తీర్చలేకపోతుంది గవర్నమెంట్। అయినా ప్రజలకు ఏదో విధంగా మేము ఆ కరోనా వల్ల ఆ బడ్జెట్ లేక ఏమన్నంటే కరోనా వల్ల బడ్జెట్ లేదు అంట ఆ బడ్జెట్ ఏ విధంగా హరితారం అని చెప్పి హరితారాన్ని పెడతాలి। హరితారం దేనికి హరితారం పెట్టిన తర్వాతకి ఆ చెట్టు ఆ స్తంభం పైకి వెళ్ళినంత మళ్ళీ కొట్టేయవలసి వస్తుంది। హరితారం ఎందుకు ఇప్పుడున్న జనాలకి సీసీ డ్రైన్స్ ఫస్ట్ రోడ్లు కాకుండా గానీ సీసీ డ్రైన్స్ ఆడున్న ఇప్పుడున్న వార్డులలో సీసీ డ్రైన్స్ లేక నీళ్లు మురికాలకు ఇబ్బంది పడకుండా జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు। అలా మీ ప్రభుత్వానికి చెప్పినాం ఆయన చైర్మన్ గారు చెప్పినాం కమిషనర్ గారిని కూడా నిన్న 14వ వార్డు గానీ ఆ వివిధ వార్డులలో కూడా విజిట్ చేస్తారు గానీ వాళ్ళు ఏమనంటే బడ్జెట్ లేదు బడ్జెట్ ఏం చేస్తారు బడ్జెట్ మొత్తం ఏం చేస్తారు వచ్చే ఇప్పటికీ సంవత్సరాల కావస్తుంది మేము కౌన్సిలర్ గారికి సంవత్సరాల కావస్తుంది ఏ ప్రభుత్వానికి ఎంత గణం చెప్పినా గానీ బడ్జెట్ లేదని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నారు। మేము చైర్మన్ గారికి ఎన్నో సార్లు చెప్పాం సార్ మరి ఇట్లా పరిస్థితికి ఇది అంత ఉందన్నా గానీ సరే మేమేం చేస్తాం బడ్జెట్ లేదు కదా అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నాయి ఆయన కూడా। అదేవిధంగా 14వ వార్డు గానీ ఆ వివిధ అన్ని వార్డులలో అన్ని చాలా సమస్యలు ఉన్నాయి అయినా 14వ వార్డులో ఇవన్నీ కూడా కల్పించుకొని ప్రభుత్వం గాని అధికారులు గాని వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను నా ఒక్క వార్డనే కాదు వివిధ వార్డులలో అన్ని వార్డులలో సమస్యలు ఉన్నాయి అన్ని వార్డుల సమస్యలు తీర్చాలని చెప్పి కోరుకుంటున్నాను। అన్ని విధాలుగా అన్ని కులాలుగా ఉన్నారు యాదవ సంఘం నుంచి ఈ ప్రోత్సాహం నాది కూడా ఉంటుంది। నేను కూడా యాదవ్ అంటే నాకు చాలా అభిమానం సరే మే ఎవరు ఇప్పుడు మీరు గానీ మీరు చేస్తున్నారు దానికి నేను ఏ విధంగా ప్రోత్సహించాలో ఏ విధంగా కృషి చేయాలో ఆ విధంగా నేను కృషి చేస్తా మీకు కూడా నా యొక్క ధన్యవాదాలు। మరొకసారి మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు। పోతరాజు యాదవ్ మీ పోతరాజు రాజు యాదవ్ 14వ వార్డు కౌన్సిలర్ మహబూబాబాద్ జిల్లా కాంటాక్ట్ నెంబర్ 9985274443 నా కాంట్రాక్ట్ నెంబర్ 9985274443 జయ యాదవ్ జయ మాధవ్ జయ యాదవ్ జయ మాధవ్ జయ యాదవ్ జయ మాధవ్।